హైదరాబాద్ శేర్లింగంపల్లి మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గోల్డెన్ అవర్ ది గేమ్ చేంజర్ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. వైద్య రంగంలో ఎదుర్కొంటున్న నూతన సవాళ్లపై చర్చించారు డాక్టర్లు. హార్ట్అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, యాక్సిడెంట్, ఎమర్జెన్సీ కేసుల్లో గోల్డెన్ అవర్స్లో చేయాల్సిన ప్రైమరీ ట్రీట్మెంట్పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు డాక్టర్ సతీష్. కార్యక్రమంలో సిటీలోని ప్రముఖ హాస్పిటల్స్లోని డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్ హాజరయ్యారు. మెడికవర్ హాస్పిటల్ గ్రూప్ డైరెక్టర్ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్. ఈ గోల్డెన్ అవర్ ద గేమ్ చేంజర్ ఎమర్జెన్సీ మెడిసిన్ కాన్ఫరెన్స్కి నేను ఆర్గనైజింగ్ చైర్మన్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మనం ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైనా పేషెంట్ సిక్ పేషెంట్స్ అంటే క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక పేషెంట్ని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ తీసుకొచ్చినప్పుడు మనం ఎటువంటి చికిత్స అందించాలి, ఎలా డయాగ్నోజ్ చేయాలి, ఎటువంటి ట్రీట్మెంట్ని అతనికి త్వరగా అందించాలి, ఏ పేషెంట్ అయినా ఎస్పెషల్లీ ఈ హార్ట్అటాక్ పేషెంట్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్ కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్ పేషెంట్స్, సెప్సిస్ పేషెంట్స్ కానీ, పాలిట్రామా కేసెస్, ఈ నాలుగు పేషెంట్స్లలో మనము యాక్చువల్గా ఫస్ట్ 60 మినిట్స్లో ఇచ్చే ట్రీట్మెంట్ పేషెంట్ అవుట్కమ్ని కంప్లీట్గా మార్చేస్తుంది. అంటే పేషెంట్కి తొందరగా మనము డయాగ్నోస్ చేసి, స్కాన్స్ చేసి, తొందరగా పేషెంట్స్కి కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, యాంటీబయాటిక్స్ ఇవ్వడం కానీ, హార్ట్అటాక్ పేషెంట్స్లో కొంత తొందరగా ఇంజెక్షన్స్ కొన్ని ఇవ్వడం కానీ, లేకపోతే ప్రైమరీ పిటిసి అంటాం, తొందరగా క్యాత్ ల్యాబ్ షిఫ్ట్ చేసి స్టెంటింగ్ వేయడం కానీ, బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్లో కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, ఒక 4.5 అవర్స్లో అక్కడ విండో పీడ్ అంటాము. సో వచ్చినప్పుడు వెంటనే డయాగ్నోస్ చేసి, సిటీ స్కాన్ చేసి, ఎంఆర్ఐ చేసి,